వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిరుమలకు వెళ్ళొద్దని అన్నారు. అలాగే డిక్లరేషన్ కూడా ఇవ్వమంటే దానికి సంబంధించి ఏం మాట్లాడారు, అసలు ఆయన వెళ్ళొద్దని ఎవరు చెప్పారు, అసలు ఆయన మీద టార్గెట్ చేసినటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి ఏమేమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సంబంధించి ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఘాటుగానే స్పందించి ఆయనకి కౌంటర్గా ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళవద్దని ఎవరు చెప్పలేదని కూడా, ర్యాలీలు జన సమీకరణాలు చేయవద్దని మాత్రమే చెప్పామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. అయితే తిరుమల అంశం పైన జగన్ చేసినటువంటి ఆరోపణలు కూడా ఆయన ఖండించారు. వెలగపూడిలో సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నోటీసులు ఇచ్చారు, అంతేకాని నిలుపుదల చేశారని కూడా ఆరోపిస్తున్నారు. జగన్కు ఏమైనా పోలీసులు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్ను వెళ్ళొద్దని నోటీసులు ఇస్తే మీడియాకు చూపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు అని కూడా ఆయన మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి పైన చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల వల్ల భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని, దీంతో భక్తులు కూడా ఆందోళనలో ఉన్నారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఒక ఉద్దేశంతోనే తిరుపతిలో సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో కూడా ఉందని, ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఆచారాలు కూడా ఉంటాయి, తిరుమలకు వెళ్ళాలంటే ఏమైనా ఆచారాలు నియమాలు పాటించాల్సిందే, ఆచారాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయని, భక్తులు పవిత్రంగా భావించేటువంటి క్షేత్రాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మనపైన ఉందని, ఇతర మతాలను కూడా గౌరవించాలని, సొంత మతాన్ని ఆచరించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ నెయ్యి కల్తీ జరగలేదని మీరు ఎలా చెబుతున్నారనే దానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెబుతున్నారనే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత మాట్లాడడం జరిగింది. ఇంతకు మునుపు జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్ళారని చాలా మంది డిక్లరేషన్ ఇచ్చి గౌరవంగా దర్శనం చేసుకున్నారు. ఇతర మతాలను గౌరవించడం అంటే ఆయా ఆలయాల సాంప్రదాయాలు పాటించడమని, బైబుల్ 4 గోడల మధ్య ఎందుకు చదవాలి, చర్చికి వెళ్ళి కూడా బైబుల్ చదవచ్చు అని చెప్పి అని చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెబుతూ ఉంటారు. అంటే నెయ్యి కల్తీ జరగలేదని అంటున్నారు. అలాగే ఏఆర్ డైరీ 8 ట్యాంకర్లు పంపింది, అందులో 4 ట్యాంకర్లు వాడారు. అయితే ఈ నివేదిక ఇచ్చింది ఎన్డీడీబీ అని కూడా చెప్పుకొచ్చారు. మేం కాదు, ఈ నివేదిక దాస్తే మేము తప్పు చేసినట్టు అవుతామని, నెయ్యి కల్తీ జరగలేదని మీరు ఎలా చెబుతున్నారు, అలాగే అడల్టరేషన్ పరీక్షను కూడా గతంలో మీరు ఎందుకు పంపించలేదు, టెండర్లు పిలిపించినందుకు నిబంధనలు ఎందుకు మార్చారో చెప్పాలని, నాసిరకం పదార్థాలు అలాగే పదార్థాలతో ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఈవో చెప్పలేదా, నివేదికలు లేవు అంటూ కూడా అబద్ధాలు చెప్తున్నారు. రామతీర్థం అంతర్వేది ఘటన పైన ఇప్పటి వరకు కూడా విచారణ జరగలేదు, అలాగే క్రైస్తవుడిని అని ఒప్పుకున్నాక డిక్లరేషన్ ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటి, మీరు చేసినటువంటి అబద్ధాలు ఖండించుకుంటే అవి నిజమవుతాయా అనేసి కూడా ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు విచారణ వ్యక్తం చేయాలి, ఎదురు దారి కాదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు. అలాగే స్వామివారిని మీరు చేసినటువంటి అపచారాలు కట్టుపుచ్చాలా, రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తే ఇలాంటివి జరుగుతాయని, అలాగే తిరుమలకు వెళ్ళే ఆలయాన్ని అంటే తిరుమలకు వెళ్ళే ఆలయ సాంప్రదాయాలు పాటించాల్సిందే అని కూడా చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు ఉండాల్సింది లక్షణాలు, అలాగే అర్హతలు మీకున్నాయా అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇష్టమైతే తిరుమలకు వెళ్ళండి, లేకపోతే వెళ్ళొద్దు, తిరుమలకు వెళ్ళే ఆలయ సాంప్రదాయాలు పాటించాల్సిందే, అన్య మతస్థులు ఎవరు వచ్చినా సరే తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, భక్తులు మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారు, దళితులను ఆలయాల్లోకి రానివ్వడం లేదనేసి కూడా మీరెవరు అంటే మీకెవరు చెప్పారు, సీఎంగా ఉన్నప్పుడు చట్టాలు ఉల్లంఘించాలని కూడా ఎవరైనా చెబుతారా, చట్టాన్ని సాంప్రదాయబద్ధంగా గౌరవించాలి కానీ మొదటి వ్యక్తిగా అంటే చట్టాన్ని గౌరవించాల్సినటువంటి మొదటి వ్యక్తే సీఎం, అయితే అటువంటి సీఎం ఉండాలి కానీ స్వామివారిని రాజకీయంగా వ్యాపారంగా వాడుకోవడం కోసం నువ్వు తప్పు చేశావని, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వాళ్ళ నియామకంలో మీరు చేసింది అధికార దుర్వినియోగం అని కూడా చెప్పుకొచ్చారు. తిరుమలలో తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే
సంప్రోక్షణ చేశారు. ఈ నెల 23న శాంతియాగం చేస్తారు. క్వాలిటీ, స్వచ్ఛంద పవిత్రత అనేది కూడా చాలా ముఖ్యం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపవిత్రం జరగకుండా చూశాం. కల్తీ ఘటనను తప్పు చేసిన అందరిపైన కూడా చర్యలు ఉంటాయని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు, భిన్నమైనటువంటి వ్యాఖ్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలు ఏం జరిగింది అనేది ఇప్పటికే ప్రజలందరికీ కూడా తెలుసు. కల్తీ అలాగే అన్ని మతస్థులు అక్కడ తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు తిరుమల ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉండేది అనేది కూడా అప్పుడు 5 ఏళ్ల దర్శన కాలంలో ఎవరైతే వెళ్ళారో మళ్ళీ ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎలా ఉందనేది కూడా మీ అందరికి కూడా, భక్తులందరూ కూడా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.